జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో తాజా మాజీ ఎమ్మెల్యే డికే అరుణ ఆధ్వర్యంలో 300 మంది మరియు మాజీ కౌన్సిలర్లు సంఘాల సునీత నరసింహులు ఎరుకల శ్రీను టవర్ మార్బుల్ కండువా కప్పి తాజా మాజీ ఎమ్మెల్యే డికే అరుణ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తాజా మాజీ శాసనసభ్యురాలు అరుణ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కేవలం పదవుల కోసం వచ్చిన పార్టీయే తప్ప ఉద్యమం కోసం కాదని అందరికీ అర్థమైందని అన్నారు. ఇంటికో ఉద్యోగమని నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఎంతోమంది ప్రాణాలు తీసిన కేసీఆర్ విద్యార్థుల ఆత్మత్యాగాలు ప్రాణత్యాగాలు చేసిన వారి పిల్లల త్యాగాల వల్ల కుర్చీలో కూర్చున్నారే తప్ప సార్ చేసిందేమీ లేదని ఆమె మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ని తిట్టిన వాళ్లకు పదవులు ఇచ్చి చంకలో పెట్టుకున్నారని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల్లో 12% ఇస్తానని చెప్పి ముస్లిం మైనార్టీలను మోసం చేసిందని 4.5 ఏళ్లలో తెరాస పార్టీ చేసింది ఏమీ లేదని ఆమె అన్నారు. గతంలో నా మిత్రుడు శెట్టిఆర్కు లక్ష్మణ్ గారు కానీ నేను కానీ ఎన్నో ఉద్యమంలో పాల్గొన్నాం. పోయినసారి రావాల్సింది నేను కాంగ్రెస్ పార్టీలోకి, అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా ఈరోజు ఆయనతో కూడా కలిసి పనిచేయడం, కాంగ్రెస్ పార్టీలో అందరితో పాటు కలిసి పనిచేయడం ఒక ఈరోజు నాకు సంతోషకరమైన దినంగా భావిస్తూ కృతజ్ఞత తెలియజేస్తాను. ఈ రేషన్ బియ్యం చాలామంది తింటలేరు. లావు బియ్యం సగం మంది తీసుకపోయి అక్కడ ఎక్కడెక్కడో తిప్పి 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 అమ్ముకుంటున్నారు తప్ప బీదోళ్ళకి వస్తలేదు, ఎవరు పోతలేదు. అందుకే అందరికి కూడా ఈరోజు సన్న బియ్యమే ఇవ్వాలి. బీద వాళ్ళు సన్న బియ్యం తినాలి. రేషన్ కార్డు మీద ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇచ్చేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. రేపు అధికారంలోకి వచ్చినాక అని తెలియజేస్తా ఉన్నా. ఒకేసారి వస్తే ఓడిపోతా. ఇప్పటికే ప్రజల లోపల వ్యతిరేకత వచ్చింది. ఇంకా 4 రోజులు గడిస్తే ఇంకా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. నా కొడుకును ముఖ్యమంత్రి నేను చేయలేకపోవచ్చు. నా కొడుకును ముఖ్యమంత్రి చేయాలంటే ముందు ఓట్లకు పోతే కోట్లు సంపాదించినటువంటి 1000 కోట్లు తెలంగాణ ప్రజల యొక్క ప్రజాధనాన్ని ఈరోజు 1000 కోట్ల ధనాన్ని లూటీ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబం, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ కుటుంబం ఈరోజు 1000 కోట్ల తెలంగాణ ధనాన్ని అప్పులు తీసుకొచ్చి 1000 కోట్ల అప్పులు తెచ్చి 1000 కోట్లు లూటి చేసేటువంటి పైసలు ఎక్కడన్నా పెట్టి మళ్ళీ ఎలక్షన్లలో గెలవాలి, మళ్ళీ తెలంగాణను లూటి చేయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ఉందో ఆ ఆలోచనకు మనం అందరం కూడా బ్రేకులు అయ్యాల్సినటువంటి అవసరం ఉందని మీకు ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. పాలనతో ఈ రాష్ట్రం అంతా కూడా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన చేసి ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని అందరితో అంటే వ్యతిరేకించిన వాళ్ళందరితో కూడా మాట్లాడి పార్లమెంటులో అందరిని ఒప్పించి బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇస్తారు. మేము వస్తేనే రైతు బంధు ఉంటుంది. 4000 పంచినా మళ్ళీ 4000 ఓట్ల ముందు పంచుతాం కాబట్టి ఓట్లన్నీ మాకే వేయాలి, రైతులంతా మాకే ఓట్లు వేస్తారు అంటున్నాం. రైతు బంధు పథకం ఈరోజు ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ ఇంటికెళ్ళి ఇచ్చినది కాదు, అది ప్రభుత్వం ఇచ్చినది సొమ్ము, ప్రజల సొమ్ము. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళలేదు, కేసీఆర్ ఇంటికి వెళ్ళలేదు. ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఈ రైతు బంధు పథకం రైతులకు ఏ విధంగా ఈరోజు ఏ ప్రభుత్వాల పథకాలు పెట్టినా అవన్నీ కొనసాగిస్తూ రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ 100 రోజుల లోపల చేస్తాం. 100 రోజుల లోపల రైతులకు రుణమాఫీ కూడా వర్తింపజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన ఏమంటాడు, కేసీఆర్ రుణమాఫీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు, ఎందుకంటే ఆయన 1 లక్ష రూపాయలు 4 ఏళ్ళు చేసింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆయనకు ఇబ్బంది. పక్కల కర్ణాటకల 32,000 కోట్లు రైతులకు రుణమాఫీ ఒకటే దఫాలో చేసింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ అధికారంలో పొత్తులతో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో రుణమాఫీ చేసి చూపించిందని మీకు ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతులకు అందరికీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల 2 లక్షల రుణమాఫీని చేసి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వీటన్నిటితో పాటు ప్రతి ఒక్కరికి అప్పుడు ఇంటింటికి మేము రేషన్ కార్డులు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తప్ప తెలంగాణలో ఉన్నటువంటి బీద ప్రజలకు న్యాయం జరగదని, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పోయిన ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమనేత అనేటువంటి కేసీఆర్ యొక్క మాటలకు ఆయన ఇచ్చినటువంటి హామీలకు మోసపోయి
ఓసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దాం, కాంగ్రెస్ పార్టీని చూసినాం, ఓసారి కొత్త పార్టీని చూద్దామని ఓటేసి అధికారంలోకి కేసీఆర్ వచ్చిన సందర్భంగా మరి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు కానీ, కేసీఆర్ చెప్పినటువంటి మాటలు కానీ, కేసీఆర్ చెప్పినటువంటి మోసం మాటలు కానీ, ప్రతి ఒక్కటి కూడా ప్రజలను మోసం చేసినటువంటి కేసీఆర్కు తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, సోనియమ్మ ఎంతో పెద్ద ఎత్తున పార్టీని త్యాగం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల కోసం ఇచ్చింది. తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగు చూడాలి, బీదల జీవితాల్లో ఒక వెలుగు చూడాలి.